నమస్కారం ప్రజలారా, మా సాక్షి దినపత్రిక కానీ మా సాక్షి టీవీ కానీ ఏ విధంగా మేము వాస్తవాలు మాట్లాడతామో అందరికి తెలుసు. అదేవిధంగా మా భారతీ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడినారు. సరే, ఆమె ఏం మాట్లాడుతుందో విందాం ఒకసారి. మళ్ళీ వీడియో చిన్న విశ్లేషణ చేద్దాం. చిన్న విశ్లేషణే చెప్పమా. డిఫరెన్స్ బిట్వీన్ సాక్షి అండ్ ఎనీ అదర్ పబ్లికేషన్ సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. సాక్షి ఎప్పుడే కానీ అబద్ధాలు చెప్పదు. కరెక్ట్గా నిజాలు నిక్కచ్చగా తెలుసుకొని రాసి పబ్లిక్ చేస్తాం. మీకు అందరికీ తెలుసు కదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాక్షి దినపత్రికను, సాక్షి దినపత్రికలో అయినా సరే, సాక్షి టీవీలో అయినా సరే, వచ్చేటువన్నీ వాస్తవాలా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్లో కొట్టండి. డిఫరెన్స్ బిట్వీన్ సాక్షి అండ్ ఎనీ అదర్ పబ్లికేషన్ సాక్షి అబద్ధాలు ఎప్పుడు చెప్పదు. ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్ ఇట్. ఐ కెన్ సే నో అదర్ పబ్లికేషన్ ఇన్ తెలుగు నౌ. సరే, ఇప్పుడు తెలుగులో వచ్చేటి అన్ని కూడా బఫూన్ ఛానల్లో మా సాక్షి ఒకటే మంచిదే అని చెప్తాను ఆమె. సరే మంచిదే, నేనే కాదనలా. దీనికి ఏమి చెప్తాము, తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు దీన్ని అడుగుతారు. దీనికి ఏమి చెప్పాలమ్మా, ఇప్పుడు చెప్పు. దీనికి ఏమి చెప్తామో, గుండెపోటుతో కన్ను మూసిన మాజీ మంత్రి వైఎస్ అవేకానంద రెడ్డి ఫోన్లో శ్రీనివాసు సాక్షి ప్రతినిధి కడప. దీనికి కథ ఏంది, ఈ పంచాంగం ఏందో చెప్పు. దానికి ఇప్పుడు గొడ్డలతో వేశారని చెప్పి చెప్పింది మన అన్నే బయటకు వచ్చి. మళ్ళీ సాక్షిలో ఇది ఎందుకు వేశారు అప్పుడు, ఇప్పుడు అడుగుతారు దానికి. దీనికి ఏం సమాధానం, మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, ఇక్కడ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇది వేసి చెప్తా ఉండా. శ్రీనారాయణను ఎవడైతే గొడ్డలతో వేసినాడో ఓడిని ఖచ్చితంగా నేను పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ చేసి ఓడి లోపల మింగుతాను అన్నాడు. ఇప్పుడు ఆ షర్మిల, సునీతారెడ్డి వీళ్ళిద్దరూ మాట్లాడేది ఏం మాట్లాడతారో. అవినాష్ రెడ్డే చంపినాడు, అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చాడు, అవినాష్ రెడ్డికి మళ్ళా ఓట్లు వేసి మీరు మళ్ళా గెలిపి కాకండి. అవినాష్ రెడ్డి ఒక హంతకుడు, సొంత శ్రీనాయన చంపినాడు, మేము కొంగు పట్టుకొని అడుగుతా ఉన్నాము, మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని గెలిపించండి, వివేకం సార్కి ఆత్మశాంతి కలిగించేట్టుగా చేయండి అని చెప్పి అడుగుతారు. దీనికి ఏం చెప్తాం భారతి మేడం, చెప్పు. దీనికి ఏం చెప్తామో చెప్తే మరి మనం కష్టం. ఎవడు చంపినాడో తెలిచే కన్నా 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. మనల్ని ఎవడు టచ్ చేయలేడంగా 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము. శ్రీనాయన్ని ఎవడు చంపినాడో చెప్పితే ఖచ్చితంగా మనమే ఉంటాము 30 సంవత్సరాలు అధికారంలో అని నేనైతే గట్టిగా తెలియజేస్తా. ఎందుకు మా మనకి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి మేము సచ్చితిమి. ఇప్పుడు వివేకం సార్ని ఎవరు వేసారో ఏందో మరి అది ఎందుకు, మరి మళ్ళా మనమే కదా మన దాంట్లోనే మటర్ అని చెప్పి వేసాము, మన దాంట్లోనే గొడ్డలతో కొట్టినారని వేసాము, మన దాంట్లోనే కబెట్టుకు తగిలిందని వేసాము, రకరకాలుగా వేసాము. మన సాక్షి ఛానల్ అంతా ఎటువంటి ఛానల్ అనేది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు. అందుకే మనం 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాము. 177కు 178 ఒక సీట్ యాడంటే 2 తమిళనాడు 1 అస్సాము, ఆంధ్రాలో వచ్చి 175, ఇవన్నీ మనం గెలుచాము. ఖచ్చితంగా ఈసారి అన్న 30 సంవత్సరాలు అయితే అధికారంలోనే ఉంటాడని మరొకసారి తెలియజేసుకుంటూ, రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మినా సరే రాజధాని అయితే పూర్తి చేస్తాడు మా వాడు. మీరు ఖచ్చితంగా మాకే ఓట్లేయండి అని తెలియజేసుకుంటూ నమస్కారం.